నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం నిడుముసలి గ్రామంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, నిడుముసలి కోఆపరేట్ బ్యాంక్ చైర్మన్ కొండ్లపూడి శ్రీనివాసులు రెడ్డి, కార్యకర్తలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు రెడ్డి గ్రామంలోని ఇంటింటికెళ్లి వైసీపీ మేనిఫెస్టో కరపత్రాలను అందజేస్తూ రానున్న ఎన్నికల్లో ఎంపీగా విజయసాయిరెడ్డిని, ఎమ్మెల్యేగా ప్రసన్నకుమారెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజల్ని కోరారు. అనంతరం ఆయన మాట్లాడారు. గత 5 ఏళ్లుగా నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేసిన ఘనత ఒక్క ప్రసన్నకుమారెడ్డికే దక్కుతుందన్నారు. ఇంకా అభివృద్ధి జరగాలంటే ప్రసన్ననే మళ్లీ గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ముదివర్తిపాలెం ఎంపీటీసీ చేరం నరసమ్మ, ముసలి శ్రీనివాసులు, కొమ్ము రాజేష్, తలారి వెంకయ్య, మోహన్, సరిత తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు కొండలపూడి శ్రీనివాసులు రెడ్డి. నిడుముసలి కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ని, నిడుముసలి వైఎస్ఆర్సీపీ నాయకుడిని. మన కోవూరు నియోజకవర్గంలో నల్లపురేటి ప్రసన్న కుమార్ రెడ్డి అభివృద్ధి చేసినంతగా ఏ ఎమ్మెల్యే కూడా చేయలేడు. మనకు విజయసాయిరెడ్డి ఎంతో ఇదిగా వచ్చి మన నెల్లూరుని అభివృద్ధి పదంలో దూసుకుపోయేదానికి సర్వశక్తుల వడ్డి చేస్తున్నాడు. మనం అందరం ప్రసన్న కుమార్ రెడ్డిని, విజయసాయిరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని నిడుముసలి గ్రామ ప్రజలను, మన నియోజకవర్గ ప్రజలను, మన ఇందుకూరుపేట మండల ప్రజలను ప్రసన్నని అత్యధిక మెజార్టీతో గెలిపించి మనం మంత్రిగా చూడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఫ్యాన్ గుర్తుకి ఓటేసి ప్రసన్నని, విజయసాయిరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన మా చంద్రశేఖర్ రెడ్డికి హార్దిక శుభాకాంక్షలు. మంచి మనిషి, సౌమ్యుడు, అందరికీ అన్ని వేళలా అందుబాటులో ఉండే ఎమ్మెల్సీ పార్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా నియమించిన సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు.